హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి తామరగింజ పేలాలతో మంచి స్వీట్ అది క్విక్గా తయారయ్యే స్వీట్ని చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం స్టవ్ వెళ్ళి ఇచ్చి కలపెట్టుకొని ఒక స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుందండి ఇవి వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి అదే కలయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత తామర గింజ పిల్లల్ని ఆ నేతిలో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నెయ్యికి బదులు అయినా వేసుకోవచ్చండి ఏది ఉంటే అది వేయించుకోండి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు అది సరిపోతుందండి కొంచెం క్రిస్పీగా రావాలి మరి కలర్ చేంజ్ అవనవసరం లేదు ఈ విధంగా క్రిస్పీగా ఇరగాలి ఇరిపితే ఈ పూల మకానాన్ని వేయించిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో మనం సిరప్ రెడీ చేసుకోవాలి పంచదారని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్స్ట్రా రెండు స్పూన్లు వేసుకోండి ఇందులో ఎటువంటి నీళ్లు పోయకుండా పంచదార క్యారమలైజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇలా కొంచెం కరగడం స్టార్ట్ అయిన తర్వాత గరటుతో కలుపుతూ ఉండాలి మరి ఎక్కువ కూడా మరగకూడదండి ఇక్కడ సిరప్ కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే మీరు సిమ్లో ఉంచి కొద్దిగా నెయ్యి వేయించిన నువ్వులు వేసుకొని మనం వెంటనే వేయించిన తామరగింజ పేలాలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని పాకం పట్టేంత వరకు కలుపుకోవాలి కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచండి ఈ కలిపినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ సిరప్ ఉంటుంది కాబట్టి అడుగు నుంచి కలుపుతూ ఉంటే మనకి ఈ పూల మకానకి షుగర్ సిరప్ బాగా పడుతుంది పైన స్వీట్గా లోపల క్రంచీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి చాలా మంచిది బీపీని కంట్రోల్ చేయడానికి ఈ పూల్ మఖాన చాలా బాగా ఉపయోగపడుతుంది ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకటి ఇరుపు కూడా చూపిస్తాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ